ఏంది వీళ్ళిద్దరు కలయికను ఏ విధంగా చూడాలంటారు అంటే కన్నా గులాబీని వదిలి అదే మీ పార్టీ కమలమును వదిలి జనసేనతో పైన చేయబోతున్నాడా? ఇప్పుడు ఆ ప్రశ్న అయిపోతున్న ప్రశ్న. ఒకవేళ అలాంటిది జరిగినా కూడా పెద్ద బాధపడాల్సిందో పెద్ద వేదనపడాల్సిందో బీజేపీకి ఏం లేదు. ఒకవేళ అంటే ఇప్పుడు ఒకవేళ జనసేన చేరినా ఇప్పుడు జనసేన మాతోటి ఇంకా బంధంగా ఉంది, బీజేపీతోటి బంధంగా ఉంది. ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే కన్నా ఉంటారా బీజేపీ నుంచి వెళ్ళిపోతారా అది సిమెటీరియల్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే దాని పెద్ద సమస్య కాదు అది బీజేపీకి. అది పక్కన పెడితే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి జనసేన మనోహర్తో మాట్లాడటం అనేది మా పార్టీ పార్ట్నరే కదా, మేము కలిసిగా ఉన్నాము, మేము కలిసి ఉండగా మా మిత్ర పార్టీతో కలవటంలో పెద్ద విశేషం ఉంది. దాని ఏదో తిమ్మిని బొమ్మిని చేసి చూపిస్తారని ప్రయత్నం తప్పితే నథింగ్, అది దాంట్లో ఏమీ పెద్ద విశేషం ఏమీ లేదు. మా తెలుగుదేశం తోటి కలిస్తే, కాంగ్రెస్ తోటి కూర్చుని మాట్లాడితే, తెలుగుదేశం వాళ్ళతో కూర్చుని మాట్లాడితే మీ ఇలాంటి ప్రశ్న ఏంటి అని అడగచ్చు. మా మిత్రపక్షమే కదా, ఇంకా మా మిత్రపక్షమే, మేము తేలాల్సిందల్లా మాకు జనసేన తేల్చవలసిన విషయం వల్ల ఏంటి, మేము రోడ్డు మ్యాప్ ఇవ్వాలంటున్నారు. మేము రోడ్డు మ్యాప్ ఇవ్వాలంటే జనసేన మాకు తేల్చాల్సిన విషయం ఉంది. నాకు 3 ఆప్షన్స్ అని పవన్ చెప్పాడు. 3 ఒకటి నేను ఒంటరిగా వెళ్ళటం, 2 ఇద్దరం కలిసి వెళ్ళటం, 3 ముగ్గురు కలిసి వెళ్ళటం అన్నాడు. ముగ్గురు కలిసి వెళ్ళడం అవుట్ ఆఫ్ క్వశ్చన్. చంద్రబాబు హయాంలో చంద్రబాబు నారా తెలుగుదేశంతో బీజేపీ చేతులు కట్టే ఛాన్స్ కానీ లేదు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున మేమేమన్నా బీజేపీ టీడీపీతో చేతులు కలిపితే ప్రజలు, ఆ తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు కాండ్రించి ఉమ్మోస్తారు బీజేపీ మీద. మీరు ఒక పార్టీ, మీకు ఒక సిద్ధాంతం ఉంది, సిద్ధాంతం కోసం మేము గౌరవం ఉంది మీ మీద, మీరు అధికారం కోసం ఇంతటి నిన్నటిదాకా చీ తూ అని ఊసుకుని ఒకరినొకరు తిట్టుకుని వాళ్ళ చేతులు కలిపి మా ముందుకు వస్తారా ఓటాడు ఉమ్మొస్తారు. ఆ గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు కనుక మేము నాయన టీడీపీతో చేతులు కలిపే ప్రసక్తి లేదు అని చెప్పేసాం. ఇక 2 ఉన్నాయి ఆయన ముందు ఆప్షన్, ఆయన చెప్పిన ఆప్షన్లే, మీ ఇద్దరు కలిసి వెళ్ళటమా ఒక్కడికి వెళ్ళటం, అది అతను తేల్చి చెప్పాలి. ఈ ఆప్షన్లో ఏ ఆప్షన్ ఆయన కట్టుబడి ఉన్నాడు అనేది తెలిసి చెప్తే కదా బీజేపీ రోడ్డు మ్యాప్ ఇవ్వగలదు. మనిద్దరం కలిసి వెళ్తున్నామంటే ఒక విధమైన రోడ్డు మ్యాప్ ఉంటుంది, నువ్వు తను వేరుగా వెళ్తున్నావంటే ఇంకో రకమైన మ్యాప్ ఉంటుంది. అది ఏమీ తెలియకుండా నీతోటి మేము ఎలా ట్రావెల్ చేయగలరు? నువ్వు చెప్పే ప్రతి ప్రోగ్రామ్కి మేము మా వాళ్ళు ఎలా రాగలరు? మా ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా అలాంటి గుడ్డితనముగా బ్లైండ్గా ఏ కార్యక్రమం చేయదు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీతో పాటు కొన్నాళ్ళు ఇప్పుడు ట్రావెల్ చేసావు, రేపు సడన్గా మీరు 2023 చివరికి వచ్చేటప్పుడు లేదో మేము ఒంటరిగా పోటీ చేస్తామంటారు, అప్పుడు మేము ఫూల్స్ అయిపోయాం, మేము వెనకాల తిరిగిన వాళ్ళం. కనుక ఏ పార్టీ కూడా అలాంటి సూసైడల్ కార్యక్రమం చేయదు. నిర్దిష్టంగా తెలవాలి, మన ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నామని కమిట్మెంట్ కావాలి. ఊరిని అంటున్నాము అంటే తెలుగుదేశం వాళ్ళ మాతో ఉంటారని అంటున్నారు, ఇవన్నీ కన్ఫ్యూషన్ పెట్టేసేసి అంటే అది కొంచెం తేల్చాలి. ఎప్పుడు కూడా రాజకీయాల్లో నాన్పుడు వ్యాపారం పనికిరాదు, తేలిస్తే కానీ ఇప్పుడు ఈ టైం ఇంకా ఈ హై టైం, ఈ టైంకి కూడా తేలిస్తే ఒక 1 year పాటు ప్రజల ముందు ప్రజలు మనం గుర్తించాలి. ప్రజలు విసికి వేసారిపోయి ఉన్నారు, విసిగి వేసారిపోయి ఈ ఇసుక తక్కడ పేడ తక్కడ, చంద్రబాబు వైఎస్ జగన్ ఇద్దరు ఇసుక తక్కడ పేడ తక్కడ, కేటు డూప్లికేటు, రాహువు కేతువులు, శని దరిద్రాలు, ఈ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుని భ్రష్టు పట్టించారు. వీళ్ళిద్దరూ వద్దంటే వద్దు అనే స్థితిలో ఉండి ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న ఓటర్స్ దృష్టిలో ఇవాళ మిణుకుమంటూ బీజేపీ జనసేన కనపడుతుంది. ఈ మిణుకుమంటూ మనం కనపడుతున్న మనం ప్రజలకి భరోసా కల్పించాలి. మీరు ఎదురు చూస్తున్నారు, ఇదిగో వస్తున్నాం, మేమున్నాం, మేమిద్దరం కలిసి పోటీ చేస్తాం, మేమిద్దరం టార్చ్ లైట్ లాగా మీ ముందు మీకుంటాం, ఈ ఇన్నాళ్ళు జరిగిన తప్పుటడుగుల్ని తప్పటడుగులు కాకుండా అరిష్టపు అడుగులు కాకుండా మేమున్నాం, అభివృద్ధి అడుగులు వేయిస్తాం, పైన మోడీ గారు వస్తారు, మేము ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము సరైన పాలన మీకు అందించగలం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చూపించగలం అని మేము కలిసి వస్తున్నాము అని ప్రజలకు భరోసా కల్పించాలి, నమ్మకం కల్పించాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్న ఎవరు ఆల్టర్నేటివ్ ఎదురు చూస్తున్నా ఆల్టర్నేటివ్ మనలో చూస్తున్నారు, అది గట్టిపడుతుంది. అది చేయాలి. ఇప్పుడు ఒకవేళ దానికోసం కన్నా మాట్లాడటానికి వెళ్ళి ఉండొచ్చు, మీ ఆప్షన్స్ 3 అని చెప్పారుగా, ఏదో ఒక ఆప్షన్ ఏ ఆప్షన్ తేల్చి చెప్పండి, అప్పుడు కదా మా కార్యకర్తలు మేము కార్యోన్ముఖులు చేయడానికి, మా దిశానిర్దేశం చేయడానికి అని దానికి కూడా వెళ్ళొచ్చు. అది అంతవరకు ఆలోచించాలి. ఆయన పార్టీలు వదిలి వెళ్ళిపోతాడా అని మీ ప్రశ్నకి, వెళ్ళిపోయినా మాకే నష్టం లేదు, బీజేపీకి నష్టం లేదు. ఆయన మొదటి నుంచి పార్టీ మనిషి కాదు. ఆయన అప్పుడు ఏదో కాంగ్రెస్లో ఉండేవాడు, వచ్చాడు, వచ్చినందుకు గౌరవంగా అధ్యక్ష స్థానం ఇచ్చాం. వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు. సిద్ధాంతపరంగా మా పార్టీతో పెరిగిన వాడు కాదు కదా ఆయన. కనుక ఆయన వచ్చినా ఉన్నా నష్టం లేదు, పోయినా నష్టం లేదు. కనుక అది పెద్ద ఇష్యూనే కాదు. దాని గురించి మేము ఎప్పుడు ఆలోచించు. ఎవరు పార్టీ అధ్యక్షుడి స్థాయి వ్యక్తి వెళ్ళిపోతే నష్టమే ఉండదు. ఏమది, ఎందుకంటే అతను మా స్థాయి సిద్ధాంతంతో పెరుగుకుంటూ వచ్చిన అధ్యక్షుడు అయ్యాడు అనుకోండి, అది మాకు ఇబ్బంది. ఈ ఆ టైంలో ఆ క్యాలిక్యులేషన్స్, ఆ ఈక్వేషన్స్లో ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది తప్పితే, ఆయన ఏదో పార్టీని బలోపేతం చేశాడను, పార్టీ కోసం సేవ చేశాడను, పార్టీ కోసం కార్యకర్తలు కార్యోన్ముఖులు చేసే ఒక ప్రోగ్రాం చేశాడను ఇవాళ. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఈక్వేషన్స్లో ఓకే, ఆయన పార్టీలోకి వస్తానన్నాడు, అధ్యక్ష పదవి అతను పార్టీలో మినిస్టర్గా చేసినవాడు, చాలా సీనియర్గా చేసినవాడు. కనుక ఆయన నాకు గౌరవ స్థానం కావాలంటే ఇస్తే బాగుంటుందని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తే ఓకే, రామ్మాధవ్ గారు లాంటి వాళ్ళు ఆయన్ని ప్రెసిడెంట్గా చేయడానికి అంగీకరించి పెద్దలతో మాట్లాడి ప్రెసిడెంట్గా చేశారు. అంతేకాని ఆయన ఆ పరిస్థితిని బట్టి ప్రెసిడెంట్ చేసింది తప్పితే ఆయన పీరియడ్లో పార్టీ పెద్ద పెరిగింది లేదు, జరిగింది ఏమీ లేదు. ఆయన కష్టపడ్డాడు. కనుక అలాంటి వ్యక్తులు పార్టీకి మధ్యలో వచ్చిన వాళ్ళ వల్ల పార్టీకి నష్టము లేదు, లాభము లేదు. లాభం జరగల, ఆయన వచ్చిన వాళ్ళు నష్టం జరిగిందా లేదా తర్వాత విషయం, లాభం ఏమీ జరగల ఆయన పీరియడ్లో పార్టీకి. అంటే ఆయన బహిర్గతంగానే ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుని విమర్శిస్తున్నాడు కదా, ఆయన పార్టీని నడిపించడంలో కానీ లేదంటే పవన్ కళ్యాణ్ వాడుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలం చెందుతున్నాడు పార్టీ అధ్యక్షుడు. ఆయన ఆ మాట అనడానికి ఆయన అర్హుడు కాదు. ఆయన అధ్యక్షుడిగా పూర్తి ఆ మాటకు వస్తే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన పరిపూర్ణమైన విఫలుడు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన పరిపూర్ణంగా విఫలం చెందాడు. ఆయన పార్టీని నడపలేకపోయాడు. మొత్తం కాంగ్రెస్ మనుషుల్ని, ఆయన కాంగ్రెస్ వ్యక్తులను తీసుకొచ్చి కాంగ్రెస్ బ్లడ్ని చేర్చాడు బీజేపీలోకి. ఆ మాటలకు వస్తే అది వేరే చర్చ. అసలు ఇప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు అడిగేవకని చెప్తాను, ఆయన మా పార్టీలో ఇంకా ఉన్నాడు కనుక మాట్లాడకూడదు. కానీ ఆయన టైంలో పార్టీ మొత్తం అసలు బీజేపీనా, ఇది కాంగ్రెస్ పార్టీనా అన్నట్టు అయింది. ఎవడు పార్టీ కార్యకర్తల్ని, పార్టీ కోసం నిలబడిన వాళ్ళని, పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు గుండెల్లో పెట్టుకుని నడిచిన వాళ్ళని పక్కన పెట్టి, అప్పటికప్పుడు ఏరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఏం చేశాడు ఆయన? ఏం బలోపేతం చేయగలిగాడు పార్టీని? అస్సలు జీరోకి వెళ్ళిపోయింది ఆయన ఏంలో పార్టీ. కనుక ఆయన ఇంకొకళ్ళని విఫలం చెందింది, బీజేపీలో మరొకళ్ళ వల్ల విఫలం చెందింది అనే రైట్ ఆయనకు లేదు అసలు. అంటే అలాంటి వ్యక్తికే కదా మీరు అధ్యక్ష పదవి ఇచ్చారు. మీ అధిష్ట అదే ఇప్పుడు సీనియరు మంత్రి పదవులు చేసినవాడు, అంత చేసినవాడు, అన్ని క్యాబినెట్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి క్యాబినెట్, జనారెడ్డి, అందరి క్యాబినెట్లోనూ ఉన్నవాడు, గొట్ల విజయసాయి రెడ్డి క్యాబినెట్, అందరిలో ఉన్నవాడు. సో సీనియర్ ఎక్స్పీరియన్స్ పర్సను, పార్టీ విధానము దాన్ని నడపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడని ఇచ్చాము. అది కాంగ్రెస్ పద్ధతుల్లో నడిపాడు ఆయన, బీజేపీ పద్ధతులు నడపకూడదు. ఆయనకు అనుభవం ఉంది కానీ నడపడం ఆయనకి కాంగ్రెస్ స్టైల్లో నడిపాడు. అందుకని పార్టీ ఏం పెరగల, పార్టీ దెబ్బతిందని చెప్పచ్చు. ఇంకా ఆయన పీరియడ్లో పార్టీ దెబ్బతిని తప్పితే ఏం పెరగల. కనుక ఆయన సోము వీర్రాజు గురించి ఓ మాటనే అవకాశం కానీ ఇది కానీ ఆయనకి లేదు అసలు. ఫస్ట్ ఆయన షుడ్ నాట్. సోము వీర్రాజు వల్ల ఏమైనా పార్టీకి ఉపయోగపడింది అంటారా? ఆయన కన్నా లక్ష్మీనారాయణ వెళ్ళిన తర్వాత సోము వీర్రాజు వల్ల కూడా పార్టీ ఎటువంటి అభివృద్ధి ఏమి చెందలా. ఎందుకంటే ఇప్పుడు జీరోకి తీసుకెళ్ళిపోయారు ఆయన. ఆ తర్వాత జీరోకి తీసుకెళ్ళినా ఈ చేతికి వచ్చింది. ఈ బుల్డోజర్తో లేపాలి, అంత శక్తి ఈయన కూడగట్టుకోవడానికి కుదిరి సావట్లా. ఇప్పుడు ఒక స్టేజ్ జీరోకి తీసుకెళ్ళిపోయిన పార్టీని ఈ కార్యకర్తలు కూడా 10 లక్షల మంది మెంబర్షిప్ ఉన్న బీజేపీ ఆంధ్రాలో ఆ 10 లక్షల మంది మెంబర్షిప్ని ఇన్యాక్టివ్ చేసేసాడు ఈయన పీరియడ్లో. కళాశాల పీరియడ్ ఇన్యాక్టివ్ అయిపోయింది. ఆ ఇన్యాక్టివ్ అయిన 10 మంది యాక్టివ్ చేయడానికి మనం ఎక్కడున్నాం? 150 సీట్లు వచ్చిన కాంగ్రెస్, 23 సీట్లు వచ్చిన టీడీపీ, 1 సీటు లేని మనము. మనకి ఇక్కడ ప్రాతినిధ్యం లేదు, లోక్సభలోనూ ప్రాతినిధ్యం లేదు మనకి ఆంధ్ర నుంచి. సో ఏం పోరాడాలి, ఏం చేయదు? అప్పటికి ఏదో పోరాడుతూనే ఉన్నాం. ప్రజల మనసులు గెలవటానికి, ఆ ప్రజల మనసు గెలవడానికి ఒక సమయం కావాలి, సందర్భం కావాలి. ఆ సందర్భం ఆయన పీరియడ్లో దక్కల. ఆయన కర్ణాపురం లక్ష్మీనారాయణ పీఠలో దక్కినప్పుడు అది ఆయన సరిగ్గా యూజ్ చేయలేదు. అది కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ విధానాలలాగా నడిచింది అయితే సరిగ్గా దాన్ని యూజ్ చేయలేదు. అక్కడే అంటే కాంగ్రెస్కి బీజేపీకి తేడా ఏంటంటే, అందుకని కాంగ్రెస్ విధానం ఏమిటంటే పార్టీ కోసం కష్టపడి పార్టీని గుండెల్లో పెట్టుకుని ఓడినా గెలిచినా ఉన్నా లేకపోయినా పార్టీ 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 సిద్ధాంతం, పార్టీ అని కట్టుబడి ఉన్నవాళ్ళని ఎంకరేజ్ చేయదు కాంగ్రెస్. అప్పటికప్పుడు ఆ సమయానికి ఎవడైతే మంది బాగతుగా ఉంటాడో, ఎవడైతే అప్పటికప్పుడు షోకు పుటాపులు చేస్తారో వాళ్ళని పెట్టేసేసి ఆ డబ్బులు గిబ్బులు ఎవరి డబ్బు ఖర్చు పెట్టగలడు ఇలాంటివి చేస్తూ ఉంటారు కాంగ్రెస్ విధానం. అది అందుకనే కాంగ్రెస్లో ఎప్పటికప్పుడు గొడవలు, లీడర్స్ ఎక్కువ ఉంటారు, కార్యకర్తలు. బీజేపీ అలా కాదు. బీజేపీ సిద్ధాంతపరంగా ఎవడు పార్టీ కోసం నిలబడ్డాడు, ఈ సిద్ధాంతం ఇన్నాళ్ళు పోరాడు, పార్టీ పెట్టిన కాడి పార్టీ కోసం నిలబడి ఉన్నవాడు ఎవడు. ఇవాళ బండి సంజయ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ అయ్యాడంటే బండి సంజయ్ ఒక కార్యకర్తగా, ఎప్పటి కార్యకర్త నుంచి కార్యకర్తగా నిలబడి పోరాడి, పార్టీ కోసం నిలబడి, క్రమశిక్షణతో నిలబడి పోరాడినవాడు ప్రెసిడెంట్ ఇచ్చాడు. ఇవాళ ప్రెసిడెంట్ అలాంటి వాడికి ప్రెసిడెంట్ ఇవ్వబట్టి ఇవాళ బీజేపీ ఇక్కడ పోటాపోటీగా, పోరాటంగా నిలబడగలిగింది. అది మా చేసేది. ఆ జరిగిన కళా విషయంలో పొరపాటు జరిగింది. మా వాళ్ళు పొరపాటు చేశారు. ఆ టైంలో ఏదో ఈక్వేషన్ మీద ఆయనకి టప్పని ఇచ్చారు. అది ఆయన సద్వినియోగం చేయాల, పార్టీకి ఉపయోగపడాల, ఆయనకి ఉపయోగపడాల.